చింతకాయ తొక్క అయిపోయిందండి, కొంచెం రుచి చూస్తామా? అబ్బో సూపర్ సూపర్ రుచి వచ్చిందండి. ఇది పచ్చిమిరపకాయలు గురునూలు వేసిన దాన్ని బట్టి చాలా రుచిగా ఉంది. ఇది మజ్జిగ, సంగటి, చింతకాయ తొక్కు అదిరింది, రుచి అదిరింది అట్టనే. సూపర్. హాయ్, మన గ్రాండ్ ఫాదర్ తెలుగు ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము మన పెద్దలు చేసుకొని తిన్నటువంటి జొన్న సంగటి చేస్తున్నాం. చిన్నతనంలో మేము కూడా ఆ జొన్న సంగటి తిన్నాం. జొన్న సంగటి కొరకు జొన్నలు కొలత ప్రకారంగా ఒక గ్లాసుడు జొన్నలు తీసుకుందాం. ఇది ఇసురాయి, దీన్ని తిరగట్రాయి కూడా అంటారు. ఈ ఇసురాయిలో ఈ జొన్నలను మనము ఇసురుకోవాలా. దీన్ని మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఈ జొన్నలను ఇసురాయిలో మనము ఇసురుకోవాలా. ఈ జొన్నలు అంత లావు కాకుండా, అంత చిన్న కాకుండా మధ్య రకము నూక వచ్చేటట్లు మనం ఇసురుకోవాలి. చూడండి ఇక్కడ. ఇసురుకున్నాం కదా, కొంచెం లావుగా ఉన్నటువంటివి ఏమైనా ఉంటే మరి ఒకసారి మరి ఇసురాయిలో ఇసురుకోవాలా. ఇలా ఇలా దీన్ని ఎత్తి లోపల ఉన్నట్టు ఇట్లా ఏమైనా ఉంటే ఇట్లా చివరి కనుక్కొని మళ్ళీ ఒకసారి విసిరితే అంత కిందికి వచ్చేస్తాయన్నమాట, అన్ని కిందికి పడిపోతాయి అన్నమాట. ఇట్లా ఇలా చేసుకుంటే బాగా కిందికి పడిపోతాయి. జొన్నలు విసురుకున్నామండి. మనం విసురుకున్నటువంటి ఈ నూకలను జొన్నలను కూడా మనకి రాయి పక్కన పెట్టుకొని పిండి అంతా కూడా జల్లెడ పట్టుకోవాలి. నూకలను పిండిని జల్లించి వేరు చేసుకుంటాం. ఇప్పుడు మనం ఈ జల్లెడ పట్టుకుంటాం. ఒక గ్లాసు జొన్నలు తీసుకున్నాం కదా, ఈ గ్లాస్ జొన్నలకు సరిపడేటట్లుగా 2.5 గ్లాసులు నీళ్లు ఎసురు పెట్టుకోవాలా. తర్వాత ఈ మనం పెట్టుకున్నటువంటి ఎసురులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలా. సంగటికి మనకు కావాల్సిన ఉప్పు ఇలాగ మూత పెట్టుకోవాలి. ఇది చూడండి, మనం ఎసురుకున్నటువంటి ఇగో ఇది నూక, ఇది పిండి. ఇప్పుడు ఎసురు కాగిందేమో చూస్తాం. ఎసురు బాగా మసులుతూ ఉంది. ఇప్పుడు మనం ఆ మసిలే దాంట్లోకి ఈ నూకలు మొదటయ్యాలా. ఇది మనం వేసినప్పుడు ఉండలు కట్టుకోకుండా కొంచెం ఈ నూక ఇట్లా కొంచెం నీళ్లు తడి చేసుకుంటే మనకు ఉండలు కట్టదనమాట. ఇది ఇది ఇప్పుడు ఇట్లా కొంచెం తడి చేసుకుంటే ఉండలు కట్టదు. చూడండి ఇప్పుడు ఆ మసలే దాంట్లోకి మనం ఎనుక వేసేస్తున్నాం. మరి దీంట్లోకి వేస్తున్నాం కదా, దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి. ఈ కలుపుకొని మనం నూకలు వేసుకున్న తర్వాత మంట కొంచెం తక్కువ చేసుకోవాలి. తక్కువ చేసుకుంటే బాగా ఉడుకుతుంది అన్నమాట. ఇది ఇప్పుడు మూట తీస్తాం. బాగా ఉడుకుతూ ఉంది, బాగా కొంచెం ఉడకాల. బాగా ఉడికింది. ఇప్పుడు ఈ పిండి వేస్తాం. ఇది పిండి వేసిన తర్వాత బాగా ఉంటలు కట్టుకోకుండా
కలుపుకోవాలన్నమాట. దీన్ని సంగటి తయారైపోయింది. కొంచెం ఇది మగ్గాల, కొంచెం ఇప్పుడు మూత పెట్టి మగ్గనిస్తాం. ఇప్పుల మీదనే మగ్గాల సంగటి రెడీ అయిపోయింది. ఇప్పుడు దించేస్తాం. సంగటిలోకి కాంబినేషను చింతకాయ తొక్కు. చింతకాయ తొక్కులకి ఇవి చిన్న గుర్రాలు చూడండి. రాయలసీమ ఏరియాలో ఎక్కువగా ఈ చట్నీ చేసుకుంటారు. ఈ చిన్న గుర్రాలను కొంచెము దూరగా పెనం మీద వేయించుకుందాం. మాడిపోకుండా దూరగా ఉండేటట్లు వేయించుకోవాలి. వేగినాయి, ఇప్పుడు ఇంకా తీసేస్తాం. ఇంకా ఇవి తీసి ఇట్లా ఒక పాత్రలో వేసుకుంటాం. ఇది చింతకాయ, పాత చింతకాయ తొక్కు. ఇవి మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదా. ఇవి చిన్న గుర్రాలు, తర్వాత ఇవి పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిగడ్డ పండు. ఇప్పుడు మనం దంచుకుంటాం. ఫస్ట్ చిన్న గుర్రాలు బాగా మెత్తగా దంచుకుంటాం. దంచుతుంటేనే బాగా మంచి వాసన వస్తుంది. మేమైతే చిన్న గుర్రాలు అంటాం, మరి మీరు ఏమంటారో మీరు కామెంట్లో పెట్టండి. ఇప్పుడు మనం బాగా మెత్తగా దంచుకున్నాము. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఇంట్లోకి వేసేస్తాం. ఇప్పుడు మనం చింతొక్క వేసుకుంటాం. దీంట్లోకి ఒక 4 ఎల్లిపాయలు కూడా వేసుకుందాం. కొంచెము తొక్కి కొంచెం నీళ్ళు వేసుకుంటాం. కొంచెం నీళ్ళు వేస్తాం కొద్దిగా. ఈ చింతకాయ తొక్క దంచుకుంటున్నాం కదా, చట్నీ చేస్తున్నాం కదా, దీంట్లో ఉప్పు వేయరాదు. ఉప్పు ఆల్రెడీ చింతకాయ తొక్కలో ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకోకూడదు దీంట్లోకి. ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటాం, అది వేసుకుంటాం. ఇప్పుడు మన చింతకాయ తొక్కు పచ్చడి తయారైందండి. చింతకాయ తొక్కు అయిపోయిందండి. కొంచెం రుచి చూస్తామా? అబ్బో సూపర్ సూపర్ రుచి వచ్చిందండి. ఇది పచ్చిమిరపకాయలు గురునూలు వేసిన దాన్ని బట్టి చాలా రుచిగా ఉంది ఇది. వేడివేడిగా చింతకాయ తొక్కు సంగటి కాంబినేషన్ అబ్బా సూపర్ ఉందండి. బాగుంది. ఇప్పుడు మనం చింతకాయ చట్నీ సంగటి మజ్జిగ, మజ్జిగ కాంబినేషన్ ఇది. ఎండాకాలంలో ఈ సంగటి మజ్జిగ చింతకాయ తొక్కు బాగా తింటే మరి చల్లగా కడుపు. అప్పుడు మేము పొలానికి పోయి వచ్చి మధ్యాహ్నం అదే మరి 12 గంటలకప్పుడు సంగటి మజ్జిగ చింతకాయ పచ్చడి వేసుకొని తింటే చెట్టు కింద పోయి బాగా నిద్రపోయేవాళ్ళం. ఇప్పుడు మజ్జిగ వేసుకుందాం. మజ్జిగ సంగటి చింతకాయ తొక్కు అదిరింది, రుచి అదిరింది అట్లనే.
సూపర్. ఈ వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.